జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు. దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ సుజాత ఇంటికి వెళ్లి ఆమెను పరామర్శించారు. సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం ఈ ఉప ఎన్నికల్లో సుజాత గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సోలిపేట సుజాత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎల్లప్పుడు తనకు అండగా నిలిచారని భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ తమ వివాహం చేశారు, తమ పిల్లల పెళ్లిళ్లు కూడా కేసీఆర్ చేశారని గుర్తు చేసుకున్నారు. తన భర్త చనిపోయినప్పుడు కూడా అండగా నిలిచారు. రామలింగారెడ్డిలాగే ప్రజలకు అందుబాటులో ఉంటాను, సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావు సహకారంతో దుబ్బాక నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తానని సుజాత స్పష్టం చేశారు. నేను కూడా ఉంటాను, మీరు ఎప్పుడు ఏ టైం అయినా ఫోన్లు చేయొచ్చు, మీకు ఏ బాధ వచ్చినా చేయొచ్చు. నాకు నిండు ధైర్యం, హరీష్ అన్న ఉన్నాడు, హరీష్ అన్న కొత్త ప్రభాకర్ అన్న వీళ్ళతోటి రామలింగన్న ఏ విధంగా చేసిండో అతనే చేసుకుందాం. ఇప్పుడు కూడా మీ ప్రజలకు అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు కొద్ది కిందికిరా, కొద్ది కిందికి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.